ఇవాళ మనము రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి పేర్లను రిజెక్ట్ చేయడం అన్నది ఫెడరల్ స్ఫూర్తికి కంప్లీట్ గా వ్యతిరేకం అని చెప్పి అందరూ కూడా భావిస్తా ఉన్నటువంటి సందర్భం ఇది మరి అనేక రకాలైనటువంటి కారణాలతోని వారు రిజెక్ట్ చేయడం జరిగింది ఒక విధంగా చూసినట్లయితే ఇవాళ భారతదేశం మొత్తంలో కూడా భారత రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం నడుస్తుందా అనేటటువంటి అనుమానాలు వ్యక్తమయ్యేటటువంటి రీతిలో పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్లు కూడా ఇట్లా బిహేవ్ చేయడం అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క రాజ్యాంగబద్ధ సంస్థ వాటికి ఉండేటటువంటి హక్కులు వాటికి ఉండేటటువంటి పరిధులు వాటికి ఉంటాయి వాటిని గమనించుకొని మనం ప్రజలందరినీ కూడా ఒకతాటిపై నడిపించాల్సినటువంటి సందర్భాన్ని పక్కకు పెట్టి గవర్నర్లు ఇట్లా వ్యవహారం చేయడం నిజంగా దురదృష్టకరం ఇప్పుడు మనం ఇచ్చినటువంటి రెండు పేర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇచ్చినటువంటి రెండు పేర్లు కూడా మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులే ప్రత్యక్ష ఎన్నికలలో గెలవలేనటువంటి అభ్యర్థులను రాజకీయంగా ఒక మంచి అవకాశం కల్పించాలి ప్రాధాన్యం కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ పేర్లను గవర్నర్ గారు రిజెక్ట్ చేయడంతో భారతీయ జనతా పార్టీ బీసీ వ్యతిరేక పార్టీగా మరొక్కసారి తమను తాను రుజువు చేసుకున్నది పెట్టినటువంటి మహిళా బిల్లులో కూడా బీసీ మహిళలకు అన్యాయం చేసినటువంటి ఈ బీజేపీ పార్టీ బీసీ నాయకత్వం ఎదుగుతుంటే చూసి ఓర్వలేనటువంటి పార్టీగా మరోసారి తమను తాము నిరూపించుకున్నది గవర్నర్ గారు రిజెక్ట్ చేయడం అన్నది ఈ యొక్క అంశాన్ని మళ్ళొకసారి రుజువు చేస్తూ ఉందని తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి బీజేపీ యొక్క వ్యవహారాన్ని గమనించుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రధానంగా ఒక్కటండి, బ్యాక్గ్రౌండ్ ఏంది, రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏంది అనేది పక్కన పెడితే సాంప్రదాయాలు అనేటటువంటి కొన్ని ఉంటాయి. రాజ్యాంగబద్ధంగా పాటించాల్సినటువంటి కొన్ని సాంప్రదాయాలు, ట్రెడిషన్స్, వాటిని పాటించుకుంటూ వెళ్తే అన్ని సంస్థలు అన్ని రాజ్యాంగబద్ధంగా పనిచేసేటటువంటి వ్యవస్థలు కలిసి పనిచేసేటటువంటి ఆస్కారం, తద్వారా ఒక స్టెబిలిటీ ప్రజలకు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. నిరంతరం నెగిటివ్ చర్చ ప్రజల్లో రేపెత్తించడం తప్పితే దీనివల్ల ఒరిగేదేమీ లేదు. అల్టిమేట్గా బీసీ వర్గాలకు ఎట్లా వ్యతిరేకంగా అన్యాయంగా భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తుంది అనేటటువంటిది.